సందర్భంగా మన అన్ని పుణ్యక్షేత్రాలు అక్కడ కనకదుర్గమ్మ కానివ్వండి అటు నుంచి మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి మన మంగళగిరి అటు తర్వాత మన గదకాకంలో అక్కడ శివుడి ఆలయాన్ని దర్శిస్తాం. అక్కడి నుంచి శ్రీకాళహస్తి తర్వాత తిరుపతి ఇవన్నీ దర్శించడం జరిగింది. తర్వాత ఈరోజు ఇక్కడికి మన యాదగిరి గుట్టకి స్వామివారి దర్శనార్థం, అలాగే ఇప్పుడు మనం కృషితో నాస్తి దుర్భిక్ష అంటాం, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటాం. ఎంత మనం చేసిన దేవుడి అనుగ్రహం లేని ఏది కూడా సరైన ఫలితాలను అందజేయవు అన్నది మనందరి నమ్మకం. అలాగే నరసింహ స్వామి అని కానీ ఇక మా సినిమా దాంట్లో సినిమా టైటిల్ కానివ్వండి, లేకపోతే అది బొబ్బులి సింహం కానివ్వండి, లేకపోతే ఇక మిగతా ఇటువంటి సినిమాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే సినిమా కలిసి వచ్చిందో, సో జనానికి ఏంటంటే ఆయన అనుగ్రహం ఎప్పుడు నా మీద ఉందని. అలాగే నా ఇష్టదైవం కూడా నరసింహస్వామి. సరే ఈ సినిమా విడుదలైన సందర్భంగా అలాగే అందరు కూడా బాగుండాలి, ప్రజానికం అంతా కూడా, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా, తెలుగు వారు ఎక్కడున్నా సరే, అంతేకాదు ఓం సర్వేశాం స్వస్తి భవతు, సర్వేశాం శాంతి భవతు, సర్వేశాం పూర్ణం భవతు, సర్వేశాం మంగళం భవతు, సర్వే సంతు సుఖిన, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కష్టి దుఃఖ భాగ్ భవేత్, లోక సమస్త సుఖిన భవంతు, సర్వే జన సుఖిన భవంతు, సమస్త మంగళాన్ని భవంతు అంటాం. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు చూస్తున్నాం ఈ మహమ్మారి పాండమిక్ కరోనా, ఇప్పుడు ఇంకా మరో ఏదో కొత్త స్ట్రెయిన్ ఒకటి మొదలైందని, ఇలా వీటన్నిటి నుంచి కూడా ప్రజల్ని ఎటువంటి వచ్చినా సరే, లేదా ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే వాటిన్నిటి నుంచి కూడా ప్రజల్ని కాపాడాలని, శాంతి భద్రతలను కాపాడాలని ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది. ఏదో ఒక మహాద్భుతం ఇవాళ చూస్తుంటే అసలు ఒక వెటికన్ స్టేట్ అయితే మీద మన నిర్మల వాళ్ళ ఇంత అద్భుతంగా నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను గుడికి, ఇవాళ చూస్తుంటే మనం ఒక